బాబు బాబు, నా మాట విన. నువ్వు నా కొడుకు కాకపోయినా చిన్నమ్మ అనిపించావు. ఆ చనువుతో చెప్తున్నాను, ఈ పెళ్లి చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది బాబు. ఆ రోజు నా కాళ్ళు రావన్న బాధతో రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటే నీ ప్రాణాలకు తెగించి నా కాళ్ళు రప్పించావు. ఈ రోజు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే చచ్చిపోతాను. అమ్మా సరస్వతి, నువ్వు మా వాసనేవి అనుకుంటున్నావు. మళ్ళీ మాకు దూరం కావద్దు. ఈ పెళ్లి చేసుకుని నువ్వు క్షేమంగా ఉండు. వాళ్ళు నన్నేం చేస్తారమ్మా? వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తారని కాదు బాబు, మీరు వాళ్ళని చంపితే గౌరవంగా నమస్కరించే ఈ చేతులతో మీకు సంకెళ్ళు వేయాల్సి వస్తుంది. మనని బాధ దయచేసి మీరు ఈ పెళ్లి ఒప్పుకోండి. వాళ్ళని చంపి జైలుకి వెళ్ళాలనుకునేవాడివి, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? వీళ్ళ ముగ్గురిని ఒక ఇంటి వాళ్ళని చేయాలన్న ఆలోచన నీకుంటే నువ్వు పట్టుకోవాల్సింది కత్తి కాదయ్యా, తాళిబొట్టు. ఏ చేత్తో విషం ఇచ్చిందో అదే చేత్తో పాల గ్లాస్తో నీ గదిలోకి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుందంటే ఎంతగా మారిపోయిందో తెలుసుకో. నీ పెళ్లి కాగానే మా నెత్తి మీద అక్షంతలు పడాలని కోరుకున్నా. మా వాసన్ని ఆత్మ శాంతించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలన్నయ్యా. ఈ జన్మకు కళ్యాణి ఒక లేదని నువ్వు అనుకుంటే నాకు లేదని నేను అనుకుంటా. వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. నేను సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అన్నప్పుడు నీ అన్నలు నేను చంపబోతాంటే నేనే ఆపినా. ఏదానికో తెలుసునా? కన్నబిడ్డలు చంపుకునేటి పాపము ఈ ఈరరాఘవ రెడ్డికి తగలకూడదు అని. నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా వాణ్ణి చంపేస్తావన్నారు. కూతుర్ని ఎదవ ఉండని చేసుకునేటి పాపము నాకెందుకురా? వద్దండి, మరి పగెట్లా తీర్చుకోవాలని ఆయన అన్నారు. మూడు ముళ్ళు పడినాక అది మనింటి ఆడబడుచు కాదురా, ఆ నరసింహారెడ్డి ఇంటి కోడలైతాది. పెళ్లి కాంగనే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తే సమరసింహారెడ్డి పెండ్లాన్ని చంపినట్లయితాది, మన వంశ గౌరవం నిలబెట్టినట్లయితాది అని మాటిచ్చిన ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటాడ. మగమా రెండు కుటుంబాలది, దాని మధ్య మీరందరూ నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. Ah!
చేతితో తాళి బొట్లు చంపించుకున్న మేము ఏనాడో విధవరాళమయ్యాం. నరికేయనా, నరికేయనా. నా కొడుకులు ఉండమోసినారా? రండి, ఎవడైనా సరే ఆ సమరసింహారెడ్డి తల నరికి నా కళ్ళ మీద పడేస్తే వానికి నా 5,000 ఎకరాలు దశించా. నరుని, మా పిల్లల్ని మమ్మల్ని చంపి మా శవాల మించి నడిచెళ్ళి ఆ సమరసింహారెడ్డిని చంపండి. రండిరా, చంపండి. ఇలాంటి రాతిపరుచులు ఉండబట్టే రాయలసీమలో ఎంతో మంది ఆడపడుచులు పసుపు కుంకాలు పోగొట్టుకున్నారు, ఎంతో మంది పసిపిల్లలు అనాథలయ్యారు. నేను పగవాని కూతురు మెళ్ళలో మూడు ముళ్ళు వేసింది ఈ సీమలో ఎన్నాళ్ళగానో రగులుతున్న ముఠా తగాదాలను మూటగట్టి అగ్నిగుండంలో వేయడానికి. కానీ మీలో ఇంకా మార్పు రాలేదు. నా చావే మీలో సంతోషాన్ని కలగజేస్తుందని మీరు అనుకుంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరకండి. రండి, నన్ను చంపి పండుగ జరుపుకోండి. రండి. మీ తరానికి బాగుంటాదేమో గాని మా తరం మాత్రం దీని తుచ్చుకోలేదురా. సీమలో పండాల్సింది పంటలు కాదు పంటాలు. ఈ రాయలసీమలో పుట్టి పగవాణ్ణి మట్టి గెలిపించలేనోడు బతికినోడైనా సచ్చినోడుతో సమానము. ఇన్ని దినాలు ఈ ఎవిటి బతుకు యాదానికి బతికినానో తెలుసునా? నీ సావు నా కళ్ళారా చూసేదానికి. నా చెవులు నీ కొట్టే జయ జయద్వారాలు వినకూడదురా. నేను శరీరాన్ని అయిపోవాలా. నా కళ్ళు నీ విజయాన్ని చూడకూడదురా. అయి మోసుకుపోవాలా. సమరసింహారెడ్డి, ఈ వీర రాఘవరెడ్డి బ్రతికిన పులే సచ్చిన పులే. నా శవం కాలే తప్పుడు నా కట్టె కొడుక పగ పగ అంటద్దది. ఆ పగ ప పగతో కన్న కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడని వీర రాఘవరెడ్డి లాంటి రాతి మనుషులు ఉండబట్టే రాయలసీమ ఇంకా కక్షలు కార్పణ్యాలతో రగులుతూనే ఉంది. మనిషి పుట్టింది ఒకరినొకరు పొడుచుకుని చావటానికి కాదు, ఒకరికొకరు సాయపడి ప్రశాంతంగా బ్రతకటానికి. ప్రతి మనిషి సమరసింహారెడ్డిలా మారి రాయలసీమని శాంతిసీమగా మారుస్తారని ఆశిస్తున్నాం. మా చెల్లెమ్మ మొత్తం ఎత్తి పోసి పోసి గురించి. నా బిడ్డలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం సమరసింహారెడ్డి లాంటి మనసున్న మనిషి అన్నగా దొరికాడు.